శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? మనం ప్రీవియస్ క్లాస్లో లెసన్ నేర్చుకున్నాం కదా నాన్న. చూడండి మళ్ళీ ఒకసారి. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు పొదలు ఉండేవి. జింకలు, దుబ్బులు, పులులు, సింహాలు, ఏనుగులు వంటి అనేక జంతువులు ఉండేవి. అదే అడవిలో అత్యాశ గల ఒక నక్క ఉండేది అని నేర్చుకున్నాం కదా నాన్న. అలానే ఒకరోజు ఆహారం కోసం నక్క బయలుదేరిందంట అడవిలో. ఎంత దూరం వెళ్ళినా దానికి కొంచెం కూడా ఆహారం లభించలేదంట. నిరాశ చెందగా మరికొంత దూరం ముందుకు నడిచిందంట. అప్పుడు దానికి ఒక మాంసం ముక్క దొరికిందని తెలుసుకున్నాం కదా. ఆ మాంసం ముక్క నోటికి కరుచుకొని బయలుదేరింది. మరికొంత దూరంలో దానికి మరో మాంసం ముక్క కనిపించింది అని తెలుసుకున్నాం కదా నాన్న. ఈరోజు అనగా మంగళవారము, జూలై మాసము 2021. ఈరోజు మనము మిగతా పాఠాన్ని తెలుసుకుందాం నాన్న. చూద్దామా? ఆహా, ఈరోజు ఎంత అదృష్టం అనుకుంటూ దాన్ని కూడా నోట ఖర్చుకుందంట. అంటే ఫస్ట్ కొంచెం దూరంలో ఒక మాంసం ముక్క కనిపించింది, ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొక మాంసం ముక్క కనిపించింది కదా, అందుకని ఆహా ఈరోజు ఎంత అదృష్టం అనుకుంటూ దాన్ని కూడా నోట ఖర్చుకుందంట. నది ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. అది అనుకోకుండా నది అవతల ఒడ్డుకి చూచింది. దానికి ఆవలి ఒడ్డున చచ్చిపడి ఉన్న జింక కనిపించింది. అంటే రెండు మాంసం ముక్కలు దొరికేసరికి అబ్బా ఈరోజు ఎంత అదృష్టమో అనుకుందంట. అది నది ఒడ్డున తిందామని నక్క బయలుదేరిందంట. ఆ రెండు మాంసం ముక్కల్ని నది ఒడ్డున తిందామని తీసుకెళ్ళిందంట నాన్న. అనుకోకుండా అనుకోకుండా నది అవతల ఒడ్డుకు చూచిందంట. అంటే నది ఉంది కదా, యువతల తన మాంసం ముక్కలు పెట్టుకుని తిందామని ఉంది, అవతలి ఒడ్డున చూచిందంట. చూసేసరికి అక్కడ చనిపోయిన జింక కనిపించిందంట తనకి. దాన్ని కూడా తెచ్చుకుందామని నీటిలోకి దిగి అవతల వైపుకి ఈద సాగింది. నోట్లోని మాంసం ముక్కలు నీళ్ళలో పడిపోయాయంట. ఈ ముక్కలు పోతే పోయిన అవతల చచ్చిపోయి ఉన్న జింక ఉంది కదా అని నది దాటి వెళ్ళింది. దాన్ని కూడా తెచ్చుకుందామని అమ్మో ఎంత ఆశ చూడు, నోట్లో రెండు ముక్కలు ఉన్నాయి, మళ్ళా దాన్ని కూడా జింకను కూడా తెచ్చుకుందామని నీటిలో దిగి అవతల వైపుకి ఈదింది. ఈదితేనే కదా అవతల వైపుకి వెళ్ళేది, అట్లానే ఈదిందంట. నోట్లోని మాంసం ముక్కలు నీళ్ళలో పడిపోయాయంట. అయ్యో ఎలా ఈదుతుంది పాపం, ఈదేటప్పుడు నోట్లో ముక్కలన్నీ రెండు ముక్కలు పడిపోయినాయి అంట. సర్లే ఈ ముక్కలు పోతే పోయినాయి, అవతల పడి ఉన్న జింక పెద్దది కదా, ఈ రెండు ముక్కలు ఏముంది, జింక ముందు చిన్నయ్యే కదా, అందుకని జింక ఉంది కదా, ఈ రెండు పోతే పోయినాయి మాంసం ముక్కలు అనుకుంది అని ఆ నది దాటి వెళ్ళిందంట. చచ్చిన జింకను లాక్కుంటూ నదిలో నుంచి ఇటువైపు ఈదుకుంటూ రాసాగింది. ఆ ముక్కలు పడిపోయాక సర్లే పోతే పోయినాయిలే, అవి అవతల జింక ఉంది కదా అని చెప్పి అటువైపుకు వెళ్ళి జింకను కూడా తీసుకొని దాన్ని కూడా ఈదుకుంటూ నక్క ఇటువైపుకు రాసాగిందంట నాన్న. అంటే ఇటువైపుకి వస్తుంది. ఆ నదిలో ఒక ముసలి ఉందంట. ఆ ముసలి నక్క రాకను గమనించింది. నక్క దగ్గరకు రాగానే అమాంతం దానిపైన పడి దానిని నోటిలోని జింకను తినేసిందంట. అయ్యో చూడండి, కనిపిస్తుంది కదా ఈ నక్క ఈ జింకను తీసుకొని ఈదుకుంటూ యువతల వైపుకి వస్తుంది నాన్న. అందులో ఒక ముసలి ఎదుగో, నదిలో ముసళ్ళు ఉంటాయి కదా, ఆ ముసలి ఈ నక్క వచ్చేదాన్ని గమనించిందంట. ఆ గమనించి అది ముసలి అమాంతం ఒక్కసారిగా ఆ నక్క మీద పడి నక్కని తినేసింది, అలానే జింకను తినేసింది. చూడండి, దానిపైన పడి దాని నోట్లోని జింకను రెండింటిని తినేసిందంట. చూస్తున్నారుగా, దీనివల్ల మనకి నీతి నాన్న మనకేం తెలుస్తుంది ఈ పాఠం వల్ల?
ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అన్నమాట. అంటే ఆ జింక, సారీ ఆ నక్క, ఆ రెండు మాంస ముక్కలతో సరిపెట్టుకొని ఉంటే తన ప్రాణం మిగిలేదు కదా నాన్న. ఎవరికైనా సరే ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు నాన్న. అత్యాశ ఉంటే ఇలానే ఉంటుంది. ఓకేనా? ఓకేనాన్న? ఈ పాఠంలోని ఈరోజు నేర్చుకున్న పాఠంలో మనం కొత్త పదాలు నేర్చుకుందాం నాన్న. చూద్దాం ఒకసారి. ఆహా, ఈరోజు ఎంత అదృష్టం అనుకుంటూ దాన్ని కూడా నోట కరుచుకుంది. నది ఒడ్డున ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. అది అనుకోకుండా నది అవతలి ఒడ్డుకు చూచింది. దానికి ఆవలి ఒడ్డున ఆవలి చచ్చిపడి ఉన్న జింక కనిపించింది. దాన్ని కూడా తెచ్చుకుందామని నీటిలోకి దిగి అవతల వైపుకి ఈత సాగింది. నోట్లోని మాంస ముక్కలు నీళ్ళలో పడిపోయాయి. ఈ ముక్కలు పోతే పోయాయని అవతల వైపు చచ్చిపడి ఉన్న జింక ఉంది కదా అని నది దాటి వెళ్ళింది. నది చచ్చిన జింకను లాక్కుంటూ ఇటువైపుకి ఈదుకుంటూ రాసాగింది. ఆ నదిలో ఒక ముసలి ఉంది. ఆ ముసలి నక్క రాకను గమనించింది. నక్క దగ్గరకు రాగానే అవాంత దానిపై పడి దానిని, దాని నోట్లోని జింకను తినేసింది. నీతి నాన్న, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఓకేనాన్న? అర్థమైంది కదా? ఒకసారి కొత్త పదాలు నేర్చుకున్నాం నాన్న. చూడండి, అదృష్టం అదృష్టం, నోట ఒడ్డున అనుకోకుండా, ఆవలి చచ్చిపడి, జింక నీటిలో, నది లాక్కుంటూ ఈదుకుంటూ, మొసలి దగ్గరకు అమాంతం, నీతి ఆశ. ఓకేనా? చూడండి అన్న, కొత్త పదాలు తెలుగు హోంవర్క్ 20/7/2021 ఫస్ట్ ఉన్నానా? ఆ దాగి రో దాగి రావొత్తిస్తే, సారీ నాన్న, దాకి రుత్వం ఇస్తే ధృ, షా షాకి టా వర్తిస్తే స్టా, స్టాకు సున్నా పెడితే స్టమ్. అదృష్టం అదృష్టం, ఆ దాకి రుత్వం ఇస్తే ధృ, షా షాకి టా వర్తిస్తే స్టా, స్టాకు సున్నా పెడితే స్టమ్, అదృష్టం. సెకండ్ వన్ నానా, నాకి ఓత్వం ఇస్తే నో టా, నోట నోట. థర్డ్ వన్ నానా, ఓ డాకమిస్తే డూ, డూకి డావత్తిస్తే డూ నా, ఒడ్డున ఒడ్డున. ఫోర్త్ వన్ నానా, ఆ నాకొమ్మిస్తే ను, కాకు ఓత్వం ఇస్తే కో, కాకొమ్మిస్తే కూసున్నా పెడితే కుమ్, డాకు దీర్ఘమిస్తే డా, అనుకోకుండా అనుకోకుండా. ఫిఫ్త్ వన్ నానా, చా చాకు గుడిస్తే చీ, చీకి చావతిస్తే చీ, పా డాకు డా గుడిస్తే డి, చచ్చిపడి చచ్చిపడి. సిక్స్త్ వన్ నానా, జా గుడిస్తే జీ, జీకి సున్నా పెడితే జిమ్, కా జింక జింక. సెవెంత్ వన్ నానా, నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ, టా గుడిస్తే టీ, లా గోత్వం ఇస్తే లో, కా గుడిస్తే కి, నీటిలోకి నీటిలోకి. ఎయిత్ వన్ నానా, లాకు దీర్ఘం ఇస్తే లా, కాకమిస్తే కూకు కావత్ ఇస్తే కూకు సున్నా పెడితే కుమ్, లాకుమ్, ట
తాకు దీర్ఘం ఇస్తే టు లాక్కుంటూ లాక్కుంటూ. నైన్త్ వన్ అనా నా దాకు గుడిస్తేది నది. టెన్త్ వన్ అనా ఈ దాకు మిస్తే దు కాకు మిస్తే కు కుకు సున్నా పెడితే కుం టాకు మిస్తే టు టూకు దీర్ఘం ఇస్తే టు ఈదుకుంటూ. ఈ దాకు మిస్తే దు కాకు మిస్తే కుకు సున్నా పెడితే కుం టాకు కొమ్ము దీర్ఘం ఇస్తే టు ఈదుకుంటూ. మో సా లాగుడిస్తేలి మోసాలి మోసాలి. దా గాకు గావస్తిస్తే గా రా కాకు మిస్తేకు దగ్గరకు దగ్గరకు. థర్టీన్ అనా ఆ మాకు దీర్ఘం ఇస్తే మా మాకు సున్నా మాకు సున్నా పెడితే మాం తాకు సున్నా పెడితే తమ్ అమాంతం అమాంతం. ఫోర్టీన్ అనా ఆశ ఆశ. ఫిఫ్టీన్ అనా ఆ వాలి ఆవలి ఆవలి. సిక్స్టీన్త్ నాన్న నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ తా గుడిస్తే తి నీతి. సిక్స్టీన్త్ నీతి. ఓకే నాన్న మళ్ళీ ఒకసారి. ఫస్ట్ వన్ అదృష్టం. సెకండ్ నోట. థర్డ్ ఒడ్డున. ఫోర్త్ వన్ అనుకోకుండా. ఫిఫ్త్ చచ్చిపడి. సిక్స్త్ జింక. సెవెన్ నీటిలోకి. ఎయిత్ లాక్కుంటూ. నైన్త్ వన్ నది. టెన్త్ ఈదుకుంటూ. లెవెన్త్ మొసలి. ట్వెల్వ్ దగ్గరకు. థర్టీన్ అమాంతం. ఫోర్టీన్ ఆశ. ఫిఫ్టీన్ ఆవలి. సిక్స్టీన్ నీతి. ఓకేనా? బాగా చదువుతూ ఇలానే చదువుతూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూద్దాం హోంవర్క్ని. ఓకేమా? బాగా ప్రాక్టీస్ చేయండిమా. ధన్యవాదాలు. ఇంటి వద్దనే ఉండండి, సురక్షితంగా ఉండండి.